ఫ్లోటింగ్ క్యాండిల్ తయారు చేయడం చూద్దాం. దానికి కావాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ మీ ఇష్టం, మీ దగ్గర మీ క్రియేటివిటీకి తగ్గట్టు ఏదైనా చేసుకోవచ్చు. నా దగ్గర గ్లాసు ఉంది, అందుకోసం ఈ గ్లాసు పువ్వులు కూడా వేసుకోవచ్చు, కలర్ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే గోళీలు ఒక్కటి వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటివంటివి ఉంటాయి కదా రాళ్ళు, రకరకాల రాళ్ళు కలర్లో కూడా దొరుకుతాయి, అవైనా వేసుకోవచ్చు. నేను రెండు కలిపి వేసేస్తాను. ఈ వాటరు మళ్ళీ కొబ్బరి నూనె కావాలి. దానికేమో మన దగ్గర సారీలో వచ్చే కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ తీసుకున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఒక ఒత్తి పెట్టుకున్నాను దీంట్లో. దీంట్లో ఎలా అంటే ఒత్తి పెట్టుకోవడం, దీన్ని కన్నం పెట్టాను మధ్యకి. దీంట్లో నుంచి ఈ ఒత్తిని దీంట్లో పెట్టాను. ఈ ఒత్తిని ఇలా నిలబెట్టుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తారంటే అది అలా నిలబెడుతుంది, ఒత్తి పత్తి ఒత్తే కదా, అందుకోసం దీన్ని వాటర్లో వేద్దాం అన్నమాట. ఇది తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్లాసులో ఇవి వేద్దాం. కొన్ని గోళీలు కొన్ని రాళ్ళు వేసాను చాలు. దీంట్లో వాటర్ వేద్దాం. వాటర్ వేసాను, తర్వాత దీంట్లో చూసారా కలర్ రాళ్ళు ఎలా కనబడుతున్నాయో, ఇలా కలర్ కలర్గా ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఒరిజినల్ ఫ్లవర్స్ ఉన్నా వేసుకోవచ్చు, మీ క్రియేటివిటీ అన్నమాట ఇది. దీంట్లో కొబ్బరి నూనె అయినా మామూలు నువ్వుల నూనె అయినా ఏ నూనె అయినా మామూలు ఇంట్లో వాడుకునే నూనె కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె ఏ నూనె అయినా నీళ్ళల్లో కరగదు కాబట్టి పైకి తేలుతుంది అన్నమాట, అందుకోసం నూనె అంతా పైకి తేలింది. ఈ కవర్ పెట్టుకున్నాం కదా, ఈ కవర్ని దీంట్లో పెడదాం. ఒత్తి నూనెలో బాగా ఇదవుతుంది అన్నమాట. కొంచెం నూనెలో ఇదవ టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం నూనె వేస్తాను పైన. ఒత్తికి నూనెని తడుపుతున్నాను అన్నమాట, మనకు తొందరగా వెలుగుతుందని. దాన్ని వెలిగించేస్తాను ఇప్పుడు. అలా వెలుగుతుంది అన్నమాట. చాలాసేపు ఈ నూనె అయిపోయేదాకా మీ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది.